ఇళయ దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మాస్టర్ భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ఒక్క తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతకుముందు వచ్చిన విజిల్ సర్కార్ సినిమాలతో మంచి క్రేజ్ ను విజయ్ సొంతం చేసుకున్నాడు. అలా ఇప్పుడు ఈ సినిమా తెలుగు వర్జన్ టీజర్ ను విడుదల చేయగా దానికి కూడా గట్టి రెస్పాన్స్ ని అందిస్తున్నారు. వ్యూస్ లైక్స్ పరంగా అతి తక్కువ సమయంలోనే లక్షల్లో వస్తున్నాయి. ఇక తెలుగులోనూ ట్రెండింగ్ లో నంబర్ 1 గా నిలిచింది. తెలుగులో విజయ్ కు మరో మంచి వెల్కమ్ దక్కేలా ఉంది అనే చెప్పాలి. తమిళ సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్న విజయ్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో స్టార్డమ్ దక్కించుకోలేకపోయాడు. తమిళంలో మంచి మార్కెట్ ఉన్న విజయ్ కి తెలుగులో సూర్య రేంజ్ ఉన్నా కూడా సౌత్ ఇండియాలో ఆయన కొట్టే హీరోనే ఉండడు అనటంలో సందేహం లేదు. కానీ టాలీవుడ్ లో ఆయన సినిమాలు ఎక్కువ శాతం నిరాశపరుస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మాస్టర్ తో తెలుగులో సూపర్ హిట్ ను కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మహమ్మారి కారణంగా నిలిచిపోయిన మాస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేసేలా ఉన్నారు. అందుకే టీజర్ ను వదిలారు. ఇటీవలే మాస్టర్ తమిళ టీజర్ వచ్చింది. ఇప్పుడు తెలుగు టీజర్ సందడి చేస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందని ఈ సినిమా టీజర్ చెప్పకనే చెప్తోంది. తమిళంలో ఎలాగో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇలాంటి సమయంలో తెలుగు టీజర్ కూడా జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగులో విజయ్ ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకం వ్యక్తమవుతోంది. లోకేష్ ఖైదీ సినిమా తెలుగులో ఆకట్టుకుంది. మరోసారి ఈ సినిమాతో కూడా ఆయన ఆకట్టుకుని విజయ్ కి తెలుగులో మొదటి విజయాన్ని ఇస్తాడేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందించగా మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి ఒక పవర్ఫుల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నారు. ఇక అలాగే ఈ చిత్రంలో మాల్వికా మోహనన్ హీరోయిన్ గా నటించింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.